పొడుపు కథలు అంటారు మన వాళ్ళు. బాగా పొడుపు కథలు వేశారు అనుకోండి, బాగా ఆలోచిస్తాడు. మా చిన్నతనంలో అన్నం తింటుంటే మా అక్క అనేది ఏదో భూలోకం, భూలోకం మీద వెండిలోకం, వెండిలోకంలో ముత్యాలు, ముత్యాల్లో ఐదుగురు కాంతలు నాట్యం చేస్తున్నారు, ఏదో చెప్పరా పెద్ద తమ్ముడు అనేది. అంటే దీని అసాధ్యం కూడా ఇలాగే అడుగుతుందని, ఓ అన్నం తింటూ అదే పనిగా ఆలోచిస్తూ అదే పనిగా ఆలోచిస్తూ పప్పు వేసుకున్న వాళ్ళం పప్పు వేసుకునే తినేసి పులి చేసుకోవడం మర్చిపోయిన తర్వాత మా అమ్మగారు ఏదో రే ఏంట్రా కడంత కడాకు ఆ తిండి ఏమిటి ఆలోచిస్తున్నావు పిచ్చ ఆలోచనలు, నువ్వు అన్నం తినేటప్పుడు కూడా ఆవిడ మొట్టికాయ మొట్టిన తర్వాత అన్నం తిని మజ్జిగ అన్నం కూడా తినేశాక ఎంత ఆలోచించినా అర్థం కాక ఏమిటి అని నువ్వు అడిగింది అర్థం కాలేదంటే ఆ నువ్వు తిన్నానమేరా అనేది. అదేమిటి అంటే అవును భూలోకం మట్టి, దాని మీద నువ్వు పెట్టుకున్న వెండి కంచం వెండిలోకం, దాంట్లో అమ్మ నీకు పెట్టిన అన్నం ముత్యాలు, అందులో నాట్యం ఆడుతున్న కాంతలు నీ ఐదు వేళ్ళు, నువ్వు తిన్న అన్నం అనేది. అమ్మ దీని అసాధ్యం కూడా ఎంత చిన్న విషయం అడిగిందిరా అనవసరంగా ఆలోచించావు అనుకునేవాడిని.